పద్యప్రియులందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనము కరుణశ్రీగా ప్రసిద్ధి చెందినటువంటి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన తెలుగు బాలా శతకంలోని పద్యముల గురించి తెలుసుకుందాం. ముందుగా కవి పరిచయం. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు 1912 ఆగస్టు 4వ తారీఖున జన్మించి 1992 జూన్ 21 వరకు జీవించారు. 20వ శతాబ్దంలో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఒకరు. వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో చక్కని తెలుగు నుడికారముతో వినసొంపుగా ఉంటుంది. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. ముఖ్యముగా కరుణరస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి కరుణశ్రీగా ప్రసిద్ధి చెందారు. కరుణశ్రీ గారి అత్యంత ప్రముఖ కావ్యాలు పుష్ప విలాపము మరియు కుంతి కుమారి. ఈయన కవితాత్రయము అయినటువంటి ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ ఎనలేని ఖ్యాతిని సంపాదించాయి. ఈ మూడింటిని తన సున్నిత హృదయము, తర్కమునకు ప్రతీక అయిన తన మెదడు, తన విలువైన జీవితము అని అభివర్ణిస్తారు. ఈ మూడు రచనలు కరుణశ్రీ గారి ప్రకారము సత్యము, శివము, సుందరము యొక్క రూపాంతరాలుగా పరిగణిస్తారు. ఈయన కవిత్వము పాఠకులని ఆత్మజ్ఞాన శిఖరాంచులనే కాక సమాజాంతరాలలోని దుఃఖాన్ని, వాటికి కారణాలని, పరిష్కార మార్గాలని కూడా చూపుతాయి. మనుషులలో ఉత్తమ మార్పుకై, సమాజములో శాంతికై, నైతిక విలువ అను సంపద్ వృద్ధికై తన కవిత్వాన్ని వినియోగించారు. అందుచేతనే ఈరోజుకి కూడా కరుణశ్రీ గారి పద్యాలు జనుల నోటిలో నానుతూనే ఉన్నాయి. ఈరోజు మీకు తెలుగు బాలా శతకంలోని మొదటి 25 పద్యములను వినిపించబోతున్నాను. దయచేసి వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయడం, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మొదటి పద్యము. తెలుగు ధనము వంటి తీయందనము లేదు, తెలుగు కవుల వంటి ఘనులు లేరు. తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. రెండో పద్యము. కష్టపెట్టబోకు కన్న తల్లి మనస్సు, నష్టపెట్టబోకు నాన్న పనులు. తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. మూడో పద్యము. దేశ సేవ కంటే దేవతార్చన లేదు, స్వార్థపరత కంటే చావు లేదు. సానుభూతి కంటే స్వర్గంబు లేదురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. నాలుగో పద్యము. అందమైన సూక్తి అరుణోదయం బట్లు, బాల మానసముల మేలు కొలుపు. సూక్తి లేని మాట శృతి లేని పాటరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఐదో పద్యము. రక్తి లేని ఆట రాత్రి నిద్దుర చేటు, భక్తి లేని పూజ పత్రి చేటు. నీతి లేని చదువు జీతాల చేటురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఆరో పద్యము. వినయ మార్జవంబు వీరత్వమనుకంప, దీక్ష సత్య సూక్తి దేశభక్తి. మండనమ్ములివ్వి మంచి విద్యార్థికి, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఏడో పద్యము. మదము దొంగతనము మంకు బుద్ధి అసూయ, విసుగు పిరికితనము విరుగబాటు. సహజ గుణములివ్వి
చవట విద్యార్థికి లలిత సుగుణ జాల తెలుగు బాల. 8వ పద్యము. మొరకు వాణి తోడ సరసమాడుట రోత పిరికి పంద వెంట నరుగ రోత నీతి లేని వాణి నేస్తంబు రోతరా లలిత సుగుణ జాల తెలుగు బాల. 9వ పద్యము. ఎద్దు నెక్కె శివుడు గ్రద్ద నెక్కెను విష్ణు హంస నెక్కె బ్రహ్మ అందముగను బద్ధ కంపు మొద్దు బల్లపై నెక్కెరా లలిత సుగుణ జాల తెలుగు బాల. 10వ పద్యము. బడికి నడువలేడు పాఠాలు వినలేడు చిన్న పద్యమప్ప చెప్పలేడు రాజు రాజు బిడ్డరా నేటి విద్యార్థి లలిత సుగుణ జాల తెలుగు బాల. 11వ పద్యము. పరమ సుందరంబు ఫలములు సంసార విషమహీజమునకు వెలయు రెండు సాధు సంగమంబు సత్కావ్య పఠనంబు లలిత సుగుణ జాల తెలుగు బాల. 12వ పద్యము. అతిథి జనుల వీడి అభ్యాగతుల వీడి దేవతలకు నిడక తినిడివాణి చెప్పనగు ధరిత్రి జీవన్మృతుండని లలిత సుగుణ జాల తెలుగు బాల. 13వ పద్యము. జనుల కొరకు ధర్మశాలలు కట్టించి బీద సాధనెంతో యాదరించి పేరుగన్న కర్మ వీరుడే మృతజీవి లలిత సుగుణ జాల తెలుగు బాల. 14వ పద్యము. హంసలందు బకము హాస్యాస్పదం బగు మణుల గాజు పూస గణుది గనదు చదువు రాని మొద్దు సఫల రాణింపడు లలిత సుగుణ జాల తెలుగు బాల. 15వ పద్యము. జవ్వనంబు కలిగి సౌందర్యమును కలిగి కలిమి కలిగి విద్యా ఘనని జనులు గంధరహిత కింసుక ప్రసూనంబులు లలిత సుగుణ జాల తెలుగు బాల. 16వ పద్యము. బ్రతికి నన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు చచ్చి కూడా చీల్చి ఇచ్చుతను త్యాభావమునకు తరువులే గురువులు లలిత సుగుణ జాల తెలుగు బాల. 17వ పద్యము. జూలు చుట్టుకొన్న వాళ్ళమల్లార్పిన కొండ కొమ్ము మీద కూరుచున్న కరుల గుండెల ధర గర్జించునానక్క లలిత సుగుణ జాల తెలుగు బాల. 18వ పద్యము. తగిలినంత మేర దహించుకుని పోవు చెడ్డవాణి చెలిమి చిచ్చువోలే మంచి వాణి మైత్రి మలయ మారుత వీచి లలిత సుగుణ జాల తెలుగు బాల. 19వ పద్యము. అది పయోధి దోషమడుగున మణులిడి తృణగణమ్ముతల ధరించుటనినా మణుల విలువ పోదు తృణముల కదిరాదు లలిత సుగుణ జాల తెలుగు బాల. 20వ పద్యము. ఫణిని మట్టు పెట్టి బాలుగా పాడినా
ముంగి జంపె నొక్క మూర్ఖురాలు మందమతులకెప్పుడు ముందు చూపుండదు లలిత సుగుణ జాల తెలుగు బాల 21వ పద్యము సాధు సంగమమున సామాన్యుడును కూడా మంచి గుణములను గ్రహించుచుండు పుష్ప సౌరభంబు పొందదా దారంబు లలిత సుగుణ జాల తెలుగు బాల 22వ పద్యము అడవి గాల్చు వేలనగ్నికి సాయమై అట్టి గాలి దీప మార్పి వేయు భేద పడిన వేళ లేదురా స్నేహంబు లలిత సుగుణ జాల తెలుగు బాల 23వ పద్యము మధుకరంబు వచ్చి మకరందమును త్రావు సరసి జంబు క్రింద తిరుగు కప్ప కాంచలేరు జడులు కావ్య సౌందర్యంబు లలిత సుగుణ జాల తెలుగు బాల 24వ పద్యము విరుల జేరి హరుని శిరసు నెక్కిన చీమ చందమామ తోడ సరసమాడే ఉత్తమాశ్రయమున ఉన్నత స్థితి గల్గు లలిత సుగుణ జాల తెలుగు బాల 25వ పద్యము నీట కుంజరమును నిలబెట్టు మొసలిని బయట పిచ్చి కుక్క పరిభవించు స్థాన బలమఖండ శక్తి ప్రదమ్మురా లలిత సుగుణ జాల తెలుగు బాల విన్నారు కదండి తెలుగు బాల శతకంలోని మొదటి 25 పద్యములు మరి వీటిని కనుక మీరు ఆదరించినట్లయితే వచ్చే వీడియోలో మిగిలిన పద్యములను గురించి తెలుసుకుందాము ధన్యవాదాలు